నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద మనం మాట్లాడాలా వద్దా, మనం పోరాడాలా లేదు పరువు వదిలేసుకుందామా, ఇదే ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించి అటు రాజధాని అమరావతికి రాష్ట్ర పాలకులే అన్యాయం చేస్తుంటే దానికి తానా అంటే తందానా అన్నట్టుగా కేంద్ర పాలకులు ఉండడం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చేవి ఏవైతే ఉన్నాయో, వాటిని ప్రైవేటీకరణ పేరుతో అమ్మేయడానికి ప్రయత్నిస్తూ ఉండడం, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అది ఇంకా ఆరిపోయే దీపంలాగే మిగిలిపోయింది. అంటే వెలుగు ఎక్కువని కాదు, కేవలం ఏంటంటే ఇక ముగిసిపోయినటువంటి అధ్యాయం. కేవలం ఇక ఒక నెల రోజులు మాత్రమే ఉంది, ఈ నెలాఖరికల్లా దాని మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ప్రైవేటీకరణ మాత్రమే దానికి ఉన్నటువంటి ఒక పరిస్థితి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సరే, బీజేపీ ఉన్నా, దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ పైన చిన్న చూపే ఎప్పుడూ కూడా. ఇక్కడ రాజకీయాలు అంత హీనంగా లోపభూయిష్ట ఎజెండాలతో ఉంటాయి కాబట్టి ఎప్పుడూ అధికారంలో ఉండాలని రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి పీఠంపై 30 ఏళ్లు మేమే ఉండాలి అని నాయకులు పన్నేటువంటి వ్యూహాలు రాష్ట్ర పురోగతి భవిష్యత్తులపై తీవ్ర ప్రభావం అనేవి చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ రాజకీయాలు చూసినా అదే గోచరిస్తోంది అందరికీ. జగన్ రెడ్డి ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు నుంచి ఢిల్లీలో పవర్ స్విచ్ పెట్టారు. అక్కడ నొక్కితే గానీ ఇక్కడ ఏ విషయంలో అడుగులు పడనటువంటి వైనం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఏపీ ప్రజలకు ఎప్పుడో అర్థమై ఇలాంటి అసమర్థ నేతను ఎన్నుకున్నామని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే విభజన హామీలను కేంద్రం తుంగలు తొక్కింది, ప్రత్యేక హోదా ముగిసినటువంటి అధ్యాయం. వైశాఖ రైల్వే జోన్ అంశం తెరవని దస్త్రం మాదిరిగా అలా పడి ఉన్నాయి. దీనిని ప్రశ్నించే పాలకులే మనకి లేరు, నిలదీసే సాహసవంతులైన నాయకులు లేరు. రాష్ట్ర ప్రయోజనాలను స్వార్థ రాజకీయాలకు తాకట్టు పెట్టే పాలకులు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాతలు మారవన్నది సత్యం. అనేక మంది బలిదానాల పునాదులపై వేసి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు వేస్తోంది. జగన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర నిర్ణయాలకి అనుగుణంగా తానా తందాన అంటోంది. కార్మికుల త్యాగాలను ఉద్యమాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్రం భీష్మించడం, ప్రజలు ఆగ్రహావేశాలతోటి చలి కాచుకున్నట్టే అన్న కఠోరమైనటువంటి నిజం అతి త్వరలోనే తెలిసి వస్తోంది. ఈ నెలాఖరు నాటికి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మౌనంగానే ఉంది. ఎందుకంటే ఒక లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక లేఖ రాశారు కేంద్రానికి. ఏంటంటే బడ్జెట్లో 1000 రూపాయలు మాకు కేటాయించి చాలా ఉదారత చాటుకున్నారు మీరు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా కూడా ఆ 1000 రూపాయలతోటే దినదినాభివృద్ధి చెందుతుంది, దినదిన ప్రవర్ధమానమే భారతదేశానికి అంతటికీ కూడా ఒక దిక్సూచిగా మారిపోతుంది మీరు ఇచ్చినటువంటి ఆ 1000 రూపాయలతోటి అని. అంటే బడ్జెట్ కేటాయింపుల గురించి అండి, మిగతా ఇన్స్టిట్యూషన్స్ వీటి కాదు, అవన్నీ కూడా వాళ్ళ ప్రధానమైనటువంటి బాధ్యత, వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసి తీరాల్సినటువంటి పరిస్థితి. అంతేగాని ఏదో మొక్కుబడిగా అడుక్కునే వాళ్ళకి బిచ్చ వేసినట్టుగా కాదు. ఆంధ్ర రాష్ట్రం అడుక్కోవడానికి సిద్ధంగా లేదు, బిచ్చం వేసుకుంటే తీసుకోవడానికి అంత చావ చచ్చినటువంటి రాష్ట్రం కాదు, కానీ ఉన్నటువంటి పాలకులు మాత్రమే అలా ఉన్నారు. వెన్నుపూస విరిగిపోయిందా లేదంటే పటుత్వం లేదా తెలియనటువంటి పరిస్థితి. కేంద్రం దగ్గరికి వెళ్ళి తల తాకట్టు పెట్టి మీరేం చేస్తే అది మీరు ఇక్కడ స్విచ్ నొక్కండి, మేము అక్కడ బల్బు వేసుకుంటాం, ఇదే ఉంది తప్ప ఇంకేం లేదు. ప్లాంట్ని పార్ట్లు పార్ట్లుగా విభజించి అమ్మకానికి పెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తోంది. ప్లాంట్లో కీలకమైన కోవెన్ విభాగంలో 2 బ్యాటరీల నిర్వహణ బాధ్యతల్ని ఒక ప్రైవేట్ సంస్థకి అప్పగించేందుకు ఈ నెల 1న ప్రకటన చేసింది. ఈ నెలాఖరు నాటికి బిడ్లు వేస్తే వాటిని ఖరారు చేసి 3000 కోట్ల విలువైన బ్యాటరీలను వాళ్ళకి అప్పగిస్తారు. అక్కడ పనిచేస్తున్నటువంటి దాదాపు 200 మంది ప్లాంట్ ఉద్యోగులను వేరే విభాగాలకి పంపిస్తారు. వీరి స్థానంలో కాంట్రాక్ట్ పొందిన సంస్థ సిబ్బంది అక్కడ పనిచేస్తారు. వీళ్ళకి జీతాలు, కోక్ తయారీకి అవసరమైనటువంటి కోల్ అంతా కూడా యాజమాన్యమే ఇస్తోంది. అంటే కేవలం కాంట్రాక్ట్ పొందిన సంస్థ నిర్వహణ బాధ్యతలను మాత్రమే చూస్తోంది అన్నది ఇక్కడ క్లియర్. కేవలం నిర్వహణ బాధ్యత మాత్రమే వాళ్ళది, అంతకు మించి ఏమీ లేదు. ఉన్న లాభాలు వాళ్ళు తీసుకెళ్తారు. అంటే అత్యంత కీలక విభాగం ప్రైవేటీకరణ చేస్తే దాని ప్రభావం ప్లాంట్ మొత్తం పడకమానదు అని కార్మికులు ఒక పక్కన ఆందోళన చేస్తున్నారు. ఈ వ్యూహాన్నే యాజమాన్యం మొత్తం ఎత్తుగడగా చేసుకొని ముందుగా కోకోవెన్ బ్యాటరీ విభాగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు వేస్తోంది అనేది అర్థమయ్యే విషయమే అందరికీ. గడిచిన 34 ఏళ్ల నుంచి కార్మికులు కోకోవెన్ బ్యాటరీ విభాగాన్ని చాలా విజయవంతంగా నడిపిస్తున్నారు. అటువంటి ఈ విభాగాన్ని ఒక పక్క కుట్రతో ప్రైవేటీకరణ చేస్తోంది కేంద్రం. కోల్ జీతాలు కూడా యాజమాన్యం ఇచ్చి దాదాపు 3000 కోట్ల విలువైన 2 కోకోవెన్ బ్యాటరీలను ప్రైవేటుకు అప్పగించాలని ప్రయత్నించడం ఏంటనేది కార్మిక సంఘ జేఏసీ నేతలు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. మరి కేంద్రం సమాధానం చెప్తుందా, రాష్ట్రం సమాధానం చెప్తుందా,
సరే ఈ రోజు ఉన్నటువంటిది కేవలం ఈ రెండు బ్యాటరీల నిర్వహణ. దీనికి టెండర్లు పిలిచి ప్రైవేటీకరణ చేసేస్తారు. కానీ అసలైనది ఇంకా అలాగే ఉందిగా. మనకి పైకి ఏదో చెప్తూ అంటే మసి పూసి మారేడికాయ చేస్తూ కేవలం వీళ్ళు చేసేటువంటి జిమ్మిక్లంతే. మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ని తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేయడానికి కావలసిన వాళ్ళకి అమ్మేసుకోవడానికే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. అది సఫలీకృతం అయ్యేలాగా మనం ఎన్నుకున్నటువంటి సత్తా లేని నాయకులు ఎవరైతే ఉన్నారో, కేవలం స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నేను ఉన్నాను, నేను విన్నాను, మీ దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారో, ఉత్తర కుమార పలుకులు పలుకుతున్నారో, వాళ్ళని మనం ఎన్నుకున్నాం కదా, వాళ్ళు తానా అంటే తందానా అంటున్నారు. ఏం చేయాలి వాళ్ళని? కేంద్రం ఒక పక్కన రైతులు సాధించిన విజయం మనకి స్ఫూర్తి ఇవ్వదా? సాగు చట్టాలని ఏవైతే ఉన్నాయో ఆ 3 చట్టాలని కూడా పార్లమెంట్లో వెనక్కి తీసుకున్నారు. చేతులెత్తి దండం పెట్టి మరి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మనం అలా కాపాడుకోలేమా? మనకి కూడా చేతులెత్తి దండం పెట్టి మీ ఆంధ్రుల ఆత్మగౌరవం జోలికి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఢిల్లీ పాదశాలు అనుకోండి, పాలకులు అనుకోండి, వాళ్ళని మనం మెడలు వంచలేమా? మనని వంచనివ్వరు కదా. మనం వంచుతాము అని తెలిసిన రోజున మన మధ్యలోకే వచ్చి చిచ్చు పెడతారు. ఒరే నువ్వు అదంటు కదా ఫలానా, నువ్వు ఇదంటు కదా ఫలానా, వాడు నీకెందుకు రా, నువ్వు మనోడివి అని చెప్పేదో మాట్లాడతారు. కుల చిచ్చు, కుల జాడ్యం, కులకుష్ఠు రోగాన్ని తీసుకొచ్చి అంటించి మన మధ్యలో, మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సోదరభావాన్ని సైతం పెకిలించి వేసి, చచ్ ఎవడైతే నాకేంటి ఇక్కడ ఏదో జరుగుతుంది నాకు ఏదో చెప్పాడు కదా, ఇదే చేస్తారు తప్ప అసలైనటువంటి సమస్య మీదకి మన దృష్టి మరల్చనివ్వరు, మనని గెలవనివ్వరు. మనం ఓడిపోవడానికి వాళ్ళని గెలిపించినట్టు అయింది కదా. మన కోసం పోరాడతాడు అంటే మనకు పోరాడే చావలేదా? మనం ఉప్పు కారం తినట్లేదా? దద్దమ్మలమా, సన్నాసులమా? మనం ఏమన్నా ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవం జోలికి వస్తుంటే ఎవడైతే నాకేంటయ్యా, ఇది నా గడ్డ, ముందు మేం పుట్టినటువంటి గడ్డ, మా పరువు మేము తీస్తాం, మేం తీసుకోవాలా, మాది మేము నాశనం చేసుకోవాలని అడగలేమా? ఎస్, ఇక్కడ ఇంకొక మాట కూడా, భారతదేశ సార్వభౌమాధికారం అనేది మనందరి బాధ్యత. దాన్ని కాపాడుకోవాలంటే మనమందరం ఐకమత్యంగా ఉండాలిగా. మరి మనలో మనకే ఇక్కడ వచ్చి వీళ్ళు మన రాష్ట్రాన్నే నాశనం చేసేస్తానంటే మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? అంటే రేపు పొద్దున్న ఇక్కడ మనం 3 ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, రేపు దేశాన్ని కూడా 2 ముక్కలు చేస్తారేమో విభజనవాదంతో. భవిష్యత్తులో జరిగినా జరగచ్చు, చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో కనీసం ఒక భవిష్యత్ సంబంధించి బాధ్యత లేకుండా, ఒక ఆలోచన అవగాహన లేకుండా, ప్రణాళికలు లేకుండా ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలాగైనా సరే ఇచ్చేస్తారు. సో విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అదెవడో బిచ్చమేసింది కాదు, మేమిక్కడ అడుక్కు తినేవాళ్ళం కాదు, దేశానికి దిక్సూచి లాంటి వాళ్ళం అని చెప్పి ఖచ్చితంగా తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉందండి. పోరాటానికి సిద్ధమా? మరి ఏం చేద్దామంటారు? ఈ పాలకుల్ని ప్రశ్నిద్దామా, లేదు ఇంట్లో పప్పన్నం తిని పడుకుందామా?